ఏంటి ఆకాశ ప్రార్థన చేయాలా అవునక్క ప్రైస్ లెటర్ ఏంటి అలంకృత అప్పుడే చేయి చూపిస్తున్నావు ప్రార్థన చేస్తావా ఆహ్లాదిత ప్రార్థన చేస్తుందంట ప్రజల ఓకే ఓకే ఆహ్లాదిత నీ తర్వాత ప్రేయర్ వెరీ గుడ్ ఆహ్లాదిత అందరినీ కాపాడండి కాపాడండి మేము మేము సండే స్కూల్ ని సండే స్కూల్ ని స్టార్ట్ చేసుకుంటున్నాము స్టార్ట్ చేసుకుంటున్నాం మీరే మీరే తోడుగా తోడుగా ఉండండి ఉండండి మరి మరి డానియల్ అన్నకి డానియల్ అన్నకి మీరే మీరే హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి యేసుక్రీస్తు నామములో వెరీ గుడ్ అమ్మాట ఎంత బాగా చేసావు 1 2 3 4 5 చేసాను 20 30 40% అంత ఉన్నా గానీ లాస్ట్ వర్డ్ మాత్రం ఎంత ఫాస్ట్ గా చెప్పిస్తుందో అది వస్తే చాలు మనకి అహ్లాది ఒక్కటి వస్తే చాలు అహ్లాదిత నిమ్మి అక్క ఇచ్చిన మార్కులు పట్టుకోవడం అలా ఊగొచ్చు కానీ ప్రార్థనలో ఊగకూడదు ప్రార్థనలో ఊగకుండా అలాగే ఉండు తర్వాత చప్పట్లు కొడతావు కదా అప్పుడు ఎంత ఊగైనా నువ్వు అందుకోవచ్చు అట్ని డాన్స్ చేస్తే అందుకోవచ్చు ఓకే పిల్లలు మరి ప్రార్థన చేసుకుందాం ఎంతమంది వచ్చారు 1 2 3 మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి మీకు స్తోత్రం నాయన నీ కృపలో ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఎంతో మంది తండ్రి మరి అటెండ్ కాలేకపోతూ ఉన్నారు కానీ నాయన అటెండ్ అవుతున్న బిడ్డలందరి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం అలాగే అటెండ్ కాలేకుండా ప్రభు ఆశపడి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభు మీరు ఆశను మేలుతో నింపమని అడుగుచున్నాం అలాగే నాయన మరి ఈరోజు ఎవరైతే వాక్యాన్ని విత్తబోతున్నారు బిడ్డను ఆశీర్వదించి దీవించండి కృప చూపించండి అలాగే నాయన జైన బిడ్డలందరూ కూడా అనేక విషయాలు నేర్చుకోవడానికి మీరే సహాయం చేయండి అలాగే ప్రతి విషయంలో కూడా తండ్రి మీ యొక్క సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ఎవరికి ఇంటర్నెట్ ప్రాబ్లం లేకుండా ఉండటానికి సహాయం చేయండి అలాగే ప్రభు కార్యక్రమం నడిపిస్తున్న అన్నను బట్టి నీకు వందనాలు అన్నకిస్తున్న ప్రతి ఒక్క తలంపును బట్టి ఆలోచనను బట్టి నీకు వందనాలు ప్రభు కుటుంబాన్ని అంతా మీరు ఆయుష్ ఆరోగ్యాలు నెమ్మదితో నింపుతున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి ఇంకా నాయన మరి పాస్టర్ గారిని బాబుని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి నాయన కావాల్సిన శక్తి బలాన్ని మీరు ప్రసాదించండి అలాగే ప్రభు మరి అన్నాన్ని బట్టి మరి ఒకసారి స్తుతులు అలాగే నాయన చేయడం మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ఉంటాను కదా అండి కార్యక్రమాన్ని మీరే జయప్రదం చేయమని అడుగుచు మా కార్యక్రమాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ పిల్లలు హలో ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ లార్డ్ శ్యామలక ప్రైజ్ లార్డ్ నిమ్మక ప్రైజ్ లార్డ్ పిల్లలు yes చాలా మంది సైకిల్ కి గాలి కొట్టడం కదా అట్లా కొట్టు ఓకే yes మనం గేమ్ ఆడదామా పిల్లలు పంప్ కొడతామా రెడీగా ఉన్నారా మరి ఎంత మంది రెడీగా ఉన్నారు నేను కొడతా ఉండను మేము లెగాలి ఓకేనా మళ్ళీ నేను కొడతాను మీకు స్ట్రింగ్ కావాలి ఓకేనా ఇప్పుడు లెగండి పిల్లలు సూపర్ గా చేశారు వెరీ గుడ్ ఓకే యాక్షన్ సాంగ్ చేద్దామా రెడీగా ఉన్నారా యాక్షన్ సాంగ్ చేయడానికి
ఇవాల మనం యాక్షన్ సాంగ్ మంచి పాట నేర్చుకుందాం. ఓకేనా? మనకి సృష్టి క్రమం తెలుసు కదా. మొదటి రోజు ఏం చేశాడు దేవుడు? మొదటి రోజు ఏం చేశాడు? వెలుగును చేశాడు కదా. రెండో రోజు ఆకాశం, మూడో రోజు మారిన నీల, నాలుగో రోజు ఏం చేశారు పిల్లలు? యాక్షన్ చేసి చెప్పండి. వృక్షాలు, ఇంకా ఐదో రోజు ఏం చేశాడు? జంతువులను చేశాడు, తర్వాత ఆదాము చేశాడు, అవ్వను చేశాడు, నిన్ను నన్ను సృష్టించాడు కదా. ఇది మనకి శాలం అంకుల్ మంచి పాట రాస్తారు కదా, ఆ పాటని మనం యాక్షన్ సాంగ్ చేద్దాం. చెప్పమ్మా సృష్టిక్రమం ఆ
సృష్టిక్రమం సూపర్ గా చేస్తారు, భలేగా చేస్తారు పిల్లలు. థ్యాంక్ యూ ఓవర్ టు ప్రజలక. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శాలిం అంకుల్. ఓకే నెక్స్ట్ అక్క, మీరు చూసారా పిల్లలందరినీ? నేను డానియల్ ని వాళ్ళ చెల్లిని చూసాను, సూపర్ గా చేశారు. అవునా డానియల్? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ డానియల్. డానియల్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన రోజు చెప్పాలి కావాలా? మరి నిన్న మనం వాక్యం ఏం నేర్చుకున్నాం? వచ్చిందా నీకు? వచ్చిందా డానియల్? చెప్పు. గట్టిగా చెప్పు మరి, నువ్వు చక్కగా గట్టిగా చెప్పు. నేను చూడు ఎంత గట్టిగా చెప్పానో, నువ్వు కూడా గట్టిగా చెప్పు. భలే వచ్చేస్తే అప్పుడు మాటలు నువ్వు చక్కగా మాట్లాడగలవు. నువ్వు కాదు డానియల్, గట్టిగా చూడుగో. దేవుడు చెప్పు, గట్టిగా చెప్పు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. మళ్ళీ చెప్దామా? దేవుడు చెప్పు లోకమును చెప్పాలి. లోకమును యాక్షన్ చేయమది. లోకమును ఎంతో ప్రేమించను. ప్రేమించను. ఓకే వెరీ గుడ్. నీ షర్ట్ కూడా సరిగ్గా వేసుకో మరి. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. ఎవరు ప్రేమించారంట? లోకంలో ఎవరున్నాము? నువ్వు నేను ఉన్నాం కదా. మనల్ని వేసి ఎంతగా ప్రేమిస్తున్నాడు. అందుకే నువ్వు రోజు ఈ వాక్యం చెప్తే అప్పుడు నీకు బోల్డ్ బ్లెస్సింగ్స్ వస్తాయి. ఈరోజు డానియల్ బాగా చెప్పాడు కదా, అందరు క్లాప్స్ కొట్టిన పిల్లలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60,000. వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యూ. ప్రతిరోజు నువ్వే వచ్చి నువ్వే అడిగేసే అక్క, నేను వాక్యం చెప్తానంట, నువ్వు చెప్పాలి. సరేనా డానియల్? ఓకే రాణి, నీకు వచ్చిందా రాణి? రాణి నువ్వు చెప్పు కానా, నువ్వు చెప్పు. చెప్పు మరి. నాకు చెప్పు, అందరిని చూసి చెప్పు, ఇంటి చూసి కెమెరా వైపు చూసి చెప్పు. రెడీ స్టార్ట్ చెప్పు. అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేసుకున్నా. మైక్ ఆన్ అవ్వట్లేదా? ఓకే వచ్చింది వచ్చింది. చెప్పు. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను. వెరీ గుడ్ నానా. రేపు నువ్వే చెప్పాలి, అక్క చెప్పకుండా. అప్పుడు నేను చూస్తా, అప్పుడు అన్న చెప్పాలి. సరేనా? అప్పుడు బోల్డ్ బ్లెస్సింగ్ తెచ్చేస్తాయి. ఓకే గాడ్ బ్లెస్ యూ నానా, కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్, వాళ్ళు తక్క తీసుకొచ్చా నువ్వు. ఓకే నెక్స్ట్ ప్రజల. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. స్టార్ట్ చేస్తున్నాను. వెరీ గుడ్ నానా. థ్యాంక్ యూ అక్క. పట్టాపట్టు చూపిస్తాను. బాగా చూపిస్తుంది వెంట వెంటనే.
థాంక్ యూ అక్క వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ నెక్స్ట్ God bless you, Tanvi. Sir, ఇక కనిపించట్లేదా? కొంచెం షేడ్ ఏదో పడింది. ఓకే నాన్న. హా. బాగుంది. వావ్. వెరీ నైస్ బర్త్డే కేక్. చాలా బాగుంది. ఓకే వాక్యం చెప్పండి వారి. ఎవరు చెప్తారు మీకు అసలు అది అది మీకు కాదు వాక్యం తమ్ముడికి టోపీ పండుగ మనకి వెరీ గుడ్ నాన్న చాలా బాగా చేస్తారు చాలా బాగా చేస్తున్నారు మీ హ్యాండ్స్ కూడా బాగున్నాయి మీరు చక్కగా చెప్తారు ముగ్గురు కలిసి ఓకే గాడ్ బ్లెస్ యూ 1 2 3 4 5 6 7 8 9 10 20 1000 వెరీ గుడ్ ఓకే నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఓకే నెక్స్ట్ నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును నాహోము 1:7 ఓకే గాడ్ బ్లెస్ యు చాలా బాగుంది వెరీ గుడ్ Thank you. Praise the Lord, Nana. Thanks. Very good, Nana. God bless you. Next. Yes. Hello. Heroes. Very good. Vale undaru chaala baaga asukunnaru mee handwriting entha bond chakkaga asukunnaru mee chethu meere. Thank you. Chaala chaala baagundi Nana. Thank you. Thank you. Thank you. తెలుసా అలగకూడదు మమ్మీ అటు ఇటు పారిపోకూడదు చక్కగా హోంవర్క్ చేయాలి చక్కగా చూపించాలి ఎంత బాగుందో ఈ రోజు మీ హోంవర్క్ చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న వండర్ఫుల్ నెక్స్ట్ అలాగ ఉండాలి Next. Okay. Praise the Lord.
ఒక్కొక్క చోట ఒక్కొక్క హీరో ఉన్నారు. పైస్తలా చాలా బాగుంది అహ్లాదిత, సూపర్ గా ఉంది. మమ్మీ హెల్ప్ చేసిందా? చాలా బాగుంది అన్న, వెరీ గుడ్, వెరీ నైస్, సూపర్ గా ఉంది. అబ్బో భలే ఉంది అన్న, చాలా బాగుంది. నమ్మిక ఉంచువారను ఆయన ఎరుగును. నహుము 1:7. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఫర్ డే ఎవరీ వన్ సెవెన్. చాలా బాగుంది, వండర్ఫుల్. ఆహ్లాదిత, ఆహ్లాదిత యాక్షన్ సాంగ్ చెప్పావు నువ్వు. మిన్నీ అక్క నేను ఏర్ కొడతాను మీరు లెగవండి అన్నప్పుడు జాగ్రత్తగా కొట్టుకోవాలి, జాగ్రత్తగా లేగాలి, జాగ్రత్త. మరి ఏం ఆహ్లాదిత, ఆహ్లాదిత అక్కే కదా చేయి తగిలింది. అప్పుడు ఒక్కసారి చాలా చేయిపోయి తప్పని తేలిపోయింది, అప్పుడు ఇలా తగిలింది కదా. మిన్నీ అక్క తప్పు ఏమైనా కానీ, మిన్నీ అక్క నీదే తప్పక్క, మా హీరోకి నువ్వు సరిగ్గా గాలి కొట్టలేదు. ఓకే నెక్స్ట్. అంత చక్కగా తోలిపోయావా, నిద్రపోయా ఏంట్రా? అంత బాగా చేసు, అది అంటించేసు, అంటించేసా కదా నువ్వు. అదే అంత చేసినందుకు అంటించకుండా చెప్పానక్క, నీ హ్యాట్ అంటించేసావు ఏంటి మన వాళ్ళగా చెప్పమ్మా. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. నెహెమ్యా 1:7. నెహెమ్యా కాదు కదమ్మా, నహోము. వెరీ గుడ్, ఓకే బాగా చెప్తారు, వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు, ప్రైజ్ ది లార్డ్. నువ్వేనా? నువ్వే అబ్బా చాలా బాగున్నావురా నువ్వు, హీరో. అయితే ఇంకో హీరో వచ్చాడు ఇక్కడికి కూడా, నువ్వేనా కాదా? చాలా బాగా చేస్తావు, వండర్ఫుల్, చాలా బాగుంది, వెరీ నైస్. He protected his people in time of trouble. Nahum 1:7. Yehovayandu nammika unchina variki aana erugunu. Nahumu 1:7. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50. Baachesaru, baachesaru. Very good. ప్రెపిటి వాళ్ళు చెప్పారా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, ప్రైజ్ ది లార్డ్. ఓకే నెక్స్ట్ క్యాథరిన్, మళ్ళీ కలగ అయిపోయింది నెట్వర్క్. ప్రైజ్ లో డాక్టర్, ప్రైజ్ లో డాక్టర్, ప్రైజ్.
యాక్షన్స్ వీళ్ళిద్దరు యాక్షన్ సాంగ్ చాలా బాగా చేస్తారు. నహము 1-7 నమస్కరించువాడు శ్రమ దిన దేవముందు ఆయన ఆశ్రయ దుర్గము తన అది నమ్మిక ఎంచి వారిని చెప్పిందే చాలా చాలా బాగా చెప్పింది. వెరీ గుడ్ నానా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 21, 22, 23. చాలా బాగా చెప్పు. ఓకే, గాడ్ బ్లెస్ యు క్యాప్టెన్. ప్రైజ్ ది లార్డ్ క్రిస్టినా. ఓకే, అయ్యో ఏదో అయిపోయారు. ఏదో అయిపోయారా? మబ్బులు మబ్బులు వస్తున్నాయి, మబ్బుల్లో కనిపిస్తుంది. ఏంట్రా అది? ఓకే, బాగుంది. మీ కెమెరా ఏంటి అలా ఏంది అసలు? అమ్మా అది ల్యాప్టాప్ కెమెరానా జోయల్? జాయ్ అంతమంది బాగుండేది కదా ఈ రేజ్, ఏమైంది? ఆ కెమెరా కొంచెం క్లీన్ చేయండి. ఇయర్ బెల్ట్ పెట్టుకొని కొత్త ఇయర్ బెల్ట్ తీసుకొని కెమెరా క్లీన్ చేయండి. వెబ్ క్యామ్ను క్లీన్ చేయండి, అప్పుడు క్లారిటీ ఉంటుంది. జిడ్డు పట్టేసి ఉంటుంది ఆ దాని మీద ఏదో. ఆడియో కూడా సెట్ అవ్వట్లేదు. ఓకే లిల్లీ, బాగుందమ్మా, చాలా బాగుంది. అన్నను అన్న హోంవర్క్ ఏంటి ఒకసారి చూపించమని ఒకసారి జాయ్. అదేంటి, గోడలు కట్టాడా? సరిగ్గా చూపించినాకు అది నెహేమియా అనుకుంటా నువ్వు వేసింది, నా హోమ్ కాదు అనుకుంటున్నాను నేను. అది నెహే గోడలు కట్టారు అంటే అది నెహేమియా. నా హోమ్ గోడలు కట్టలేదు. ఓకే ఓకే నాన్న, ఒకసారి మళ్ళీ చూసుకో. సరే సరే, ఓకే, గాడ్ బ్లెస్ యు. నహూమే కానీ నహూము గోడలు కట్టినట్టు మంది నాకు. ఓకే నాన్న, బాగుంది, మీ హ్యాట్స్ బాగున్నాయి, చాలా బాగుంది లిల్లీ. గాడ్ బ్లెస్ యు నాన్న. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. జాయ్ మీ హోంవర్క్ ఒకసారి తెచ్చేసుకో, లేకపోతే నాకు ఒకసారి పోస్ట్ చేయి. ఓకే, నెక్స్ట్. ఒకళ్ళు ఒకళ్ళు తేరులోనే ఒకళ్ళు కింద ఏంటంట, నేల టికెట్ ఒకళ్ళు బెంచ్ టికెట్ ఒకళ్ళు అంటారు, ఏదో అలా ఉంది. చూపించండి. ఓకే, అక్క మెమరీ వర్స్ చెప్తాం అక్క. చెప్పండి ఒక మాట, బెంచ్ వేవి కామెడీ చేకే. ఓకే, నో ఫన్. ఓకే ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేయండి. నహూమ్ 1:7, ద లార్డ్ ఇస్ గుడ్. He protects his people in times of troubles. Nahum
మర్చిపోతే ఇంకొకరు కవర్ చేస్తారు ముగ్గురు లాస్ట్ రాలేదు సరిగ్గా అవును అఖిల్ అన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఓకే నెక్స్ట్ చిన్నవే కదా ఒక లైన్ ఉంటది కాబట్టి వాళ్ళ పేరు మీద ఒక వర్క్ బుక్ పెట్టు అది రాసేసే అందులో ఓకే అక్క నాది హ్యాట్ చిన్నగుంది చూపించాను బాగుంది బాగుంది చాలా బాగుంది వెరీ నైస్ పెట్టు డానియల్ పెట్టు అదే డానియల్ చాలా చాలా బాగుంది డానియల్ నీకు పెట్టేసరికి అందంగా ఉంది అది గాడ్ బ్లెస్ యు అక్క మెమరీ వర్స్ చెప్తాను చెప్తాను హెప్సిబా నువ్వు కనిపిస్తే చెప్పు నువ్వు మాకు కనిపించట్లే అక్క అది కెమెరా సెట్ చేయడానికి మెమరీ బస్ నువ్వు కదా మనం చెప్తున్నా నీ వైపు తిప్పుకో The Lord is good, a strong hold in the day of trouble. He trust, he knoweth him that trust in him. Nahum 1:7. Very good, Nana. God bless you. Super chapter, God bless. Praise you. God bless you. నీ ఒక్కడే కనిపించింది ఇంకొకరు కనిపించలే చేసుకున్నావా చాలా బాగుంది నిజంగా చాలా చాలా బాగుంది వండర్ఫుల్ చెప్తావా రిఫ్యూజ్ వెన్ ఇన్ ట్రబుల్ అండ్ హీ కేర్స్ ఫర్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్ నాహూమ్ 1:7 Wonderful, Nana Bhati. God bless you. Thank you, Akka. Praise the Lord, Akka. Praise the Lord. Next. Will you tell me, Akka? Enjoy. Bhaku, chal, Guru. Okay. Selena. Praise the Lord, Akka. Praise the Lord. Selena, you rose cap pettukuntunna kada. Anduke ee roju nenu kuda cap pettukunnanu.
మేరీ నీ క్యాప్ ఏది చిన్న క్యాప్ పెట్టుకుంటావా నువ్వు వావ్ చాలా బాగుంది సూపర్ గా ఉంది నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును చాలా బాగుంది 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 చాలా బాగుంది ఇది నిన్న చేసావా నువ్వే చేసావా అవును సెలీనా నిన్న రాలేదే ఏమైంది నువ్వు ఏమైంది నీకు ఇల్లవా ఓకే ఓకే బాగుంది నాన్న వెరీ గుడ్ మరి నిన్న లెసన్ యూట్యూబ్ లో విన్నావా విన్నానక్క వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నైట్ విన్నానక్క ఓకే మా ఓకే ఓకే అంతమందిని పట్టుకున్నావా నువ్వు మరి పట్టుకున్నానక్క రియల్ గా కూడా అంతమందిని చెప్పాలి మరి అప్పుడు వాళ్ళందరిని వాళ్ళ వేసేయాలి ఏసయ్య రక్షణ అనే వాళ్ళలో వేయాల ఓకేనా గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ 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 ఓకే నెక్స్ట్ ఓకే థాంక్స్ అక్క ప్రేజ్ లార్డ్ అక్క ప్రేజ్ ది లార్డ్ రోహిణి బాగున్నావా ప్రైజ్ ది లార్డ్ నీకు వర్షాలు లేవా మాకు పెద్ద వర్షం పడుతుంది ఇక్కడ ఓకే యెహోవా ఉత్తముడు ఆశ్రయ దుర్గము తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును నాహోము 1:7 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు తల్లి ఓకే నెక్స్ట్ రైట్ చలో Praise the Lord. Praise the Lord, Akka. Very good, very good. Bond, the fan up it, huh? Bond. Chala Bond. God is good. Okay. ఓకే చెప్పండి పెట్టుకున్నానా దయన్ అక్క వెనకాల పడిపోయింది పెట్టుకుని చెప్పండి యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎలుగును నహుము 1:7 Very good. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 What a play. Very good. Okay. So Nika, ni hat chala bondi. Bond. Chala bondi. Excellent, Nana. Very good. God bless you. Bless you, Nika. మా హీరోకి నువ్వు హెల్ప్ చేయలేదు కదా మీ అక్కల అంతే ప్రజలక్క మా హీరో హెల్ప్ చేయకుండా అక్కల హార్ట్ పడిపోతే అమ్ముడు తీయలేదు అక్క తీసి ఇచ్చింది అక్క అక్కడ చూసారా అలాగే అక్క ఓకే నెక్స్ట్ రేచల్ వీడియో ఆఫ్ చేస్తాం ఓకే అబ్బో మా హీరో వచ్చేయడం లేచిపోవడం హ్యాట్ పెట్టేసుకోవడం వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ అక్క
Praise the Lord. For those who trust in him. Nahum 1:7. Okay, very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Josh. The prayer not Saka. Homework, Kaka. Nahum 1:7. He cares for those who trust in him. Nahum 1:7. Nanaka. God bless you. Thank you, Kaka. Watch yourself. Wonderful. Thanks, Anthony. Okay. God bless you. Okay. చాలా బాగుంది, నిజంగా చాలా చాలా బాగుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50. చాలా చేస్తా, నువ్వు ఏం చేస్తావా చూస్తా ఉన్నా. అరే ఇంకోసారి నువ్వు పెట్టుకోవచ్చు కదా, ఇలా పెట్టి తీసేసావు, అంత కష్టపడి చేసింది కూడా. ఓకే, అంత పైకి ఉంటేనే బాగుంది. బాగుంది. ఎక్సలెంట్ నాన్న, మెమరీ మస్ట్ చెప్పేసారు. అట్లా అన్మ్యూట్ చేసుకో. యెహోవా ఉత్తముడు, శ్రమజన మందు ఆయన ఆశ్రయ దుర్గము, తన నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును. నాహం మనసల పేస్తున్నాడు అక్క. The Lord is God, a refuge in times of trouble. He cares for those. చూసి రాయట్లేదమ్మా పెద్దలక్క, చూ ఫస్ట్ టైం పెద్దలక్క అక్క చూ ఫస్ట్ టైం చూపించనా. The Lord is God, a refuge in Nana, the Lord is good. The Lord is good. ఒకసారి చూడు బైబిల్ చూడు. బైబిల్ చిన్న బైబుల్, ఇంగ్లీష్ బైబుల్ తీసుకున్నా కదా. ఓకే, ఎవరైనా ఇంగ్లీష్ లో రాస్తారా చదువుతారా? మరి నువ్వు అన్ని దగ్గర పెట్టుకోవాలి కదా నాన్న. చిల్లోని బైబుల్ తీసి చదవాలి. ఓకే. Nahum 1:7. The Lord is good, a refuge in times of trouble. He cares for those who trust in him. Nahum 1:7. Yes, Nana, perfect. రేచల్ కూర్చున్నప్పుడు బైబుల్ పక్కన ఉంచుకోవాలి దాన్ని. ఓకే, యా, ఓకే, అది కరెక్ట్ చేసుకో. The Lord is good, a refuge in time of trouble. He cares for those who trust him. Nahum 1:7. Very good, Nana. లాంగ్వేజెస్ ఇదే ప్రాబ్లం. ఒక ఒక ఏదైనా మిస్ అయితే ఇంకా వర్డే మారిపోద్ది. సో మనం చూసుకోవాలి. ఓకే, వెరీ గుడ్ అన్న, చాలా బాగుంది, ఎక్సలెంట్. వెరీ గుడ్, చేసావా కొన్నావా?
ఒక పాట హార్ట్ ని పువ్వు లాంటిచి కలర్ చేశాను అక్క. చేసావా? ఓకే అమ్మ, చాలా చాలా బాగుంది అన్న. వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 అమ్మ పెట్టుకొని చేయాలి. అక్క ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ పెట్టుకోవాలి. ఓకే వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. హలో అక్క. చక్కని మెమరీ వస్తారు అక్క. ఓకే. God bless you, Tali. Okay, next. Praise the Lord. Praise Lord, Akka. Praise Lord. Mamalo Saka. Yehova Uttamula Shramadinamandu Aayana Ashraya Durgamu. Ashraya Durgamu. Aayana Yendu Namikku Unchuvarani Aayana Edugunu. Nahomu Okata Adhyayamu Edugunu. ఇంకెవరైనా చూపించడానికి ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి, స్పాట్ లైట్ చేస్తా. ఓకే అందరు అయిపోయారా? అయితే క్రాకర్ క్రాప్స్ కట్టుకుందాం అందరం కలిసి, సరేనా? ఓకే రెడీ, 1 2 3 4 5 6 7 8 9 10 అందరు చేశారా? మరొకసారి చేద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10 వెరీ గుడ్ మ్యామ్. క్రాకర్స్ బాగా అందరు బాగా చేశారు కదా, అందుకే మీకోసం క్రాకర్స్ వేశారు. ఓకే గాడ్ బ్లెస్ యు నానా, వండర్ఫుల్. ఏంటి చార్లెస్ ఆగిపోయాడా మా హీరో? పెద్దలక్క ఏంటక్క ఏమనుకుంటున్నారు మీరు అసలు? ఎంత బాగుంది నాన్న, చాలా చాలా బాగుంది. ఆ ఎల్లో ఏంటని ఎల్లో కాటన్ లాగా, ఆ బాల్స్ ఏంటమ్మా? హ్యాట్ మీద బాల్స్ ఉన్నాయి. ఎస్సయ్యా ఎంత బాగా రాసుకున్నావు, చాలా బాగుంది. చాలా బాగుంది నానా, నిజంగా ఎంత బాగా చూస్తున్నావు. ఇంకా ఏముంది, నీ హోంవర్క్ చూపించేసి ఒకసారి. అయిపోయిందా? ఇంకేం లేదక్క. మెమరీ వర్క్స్ చెప్తావా? అనుకుంటున్నాడు యాని మా అనుకుంటున్నాడు. యావేరు మా నమ్మిక యుంచువారు ఆయన, అది యు ముంచుతారు కాదు యుంచువారు. ఓకేనా చార్ల్స్? నమ్మిక యుంచువారు. చెప్తాను ఒకసారి, మరొకసారి చెప్పు. నమ్మిక యుంచువారు ఆయన ఎదుగును. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 1000 మరి ఇప్పుడు లెసన్ కూడా మీరు వినండి, రేపటి వర్క్ కూడా మీరు చేసుకోండి. బోర్డ్ బోల్డ్ బ్లెస్సింగ్స్ మీకు సిద్ధంగా ఉన్నాయి పిల్లలు. ఓకేనా? ఆర్త ప్రజలక్క. అక్క ఇంకా ఉన్నారా? ఏమైపోయావు అక్క? God bless you, Tammy. Super. Wonderful. Chalo, go ask him.
అక్కది అక్క పడుకున్నక్క అక్క బజ్జమ ఏంటో నువ్వు ఆడమ ఎంత బాగుంటుంది అక్కలత్తే రజ్జులక్క అక్కలత్తే నేను చూసావా హీరోస్ ఎంత చక్కగా వచ్చింది గాడ్ బ్లెస్ యు నానా అండర్ఫుల్ నువ్వు చక్కగా మెలకుగా ఉన్నావు ఏసు దగ్గర కాసేపు
సరేనా ఓకే అయితే మరి అందరూ బైబిల్ తెచ్చుకున్నారా బుక్స్ అవన్నీ తెచ్చుకున్నారా ఓకే మరి అయితే ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందామే పిల్లలు అందరూ చేతులు జోడించండి చేతులు జోడించండి పిల్లలు అందరూ ప్రేయర్ చేసుకుందాం చేతులు జోడిస్తున్నారా ఓకే ప్రేయర్ చేసుకుందామే అందరూ ఓకే స్తోత్రం ప్రభు పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభు ఈ రోజు నా ప్రభు నాయన పిల్లలకి నాయన లభించుండగా నా ప్రభు నీ కృప సహాయము నాయన చెప్పుచుండగా నాకు వినిచుండగా పిల్లలకి నాయన నీ కృప సహాయం దయచేయండి ప్రభు ఆయన ప్రభు నాకు ఎటువంటి లోటులు జరగకుండా చక్కగా నా ప్రభు లెసన్ విద్యడానికి సహాయం దయచేయండి నాయన చేసిన తర్వాత పిల్లలు మనసులో నాయన ఆ లెసన్ ముద్రింపబడ్డానికి మీరు సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం నీ కృపా సహాయం మెండైన దేవిన బిడ్డలందరికీ దయచేస్తారని నమ్ముచు ఏసునామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకున్నాం పరమ తండ్రి ఆమేన్ ఓకే పిల్లలు ఈరోజు మనం ఒక లెసన్ చెప్పుకుందాము అందరూ బైబిల్ తెచ్చినట్లయితే మీ బైబిల్ ఓపెన్ చేయండి ఓకేనా లోక సువార్త 10వ అధ్యాయము 38వ వచనం ఇసరా పిల్లలు ఇసరా ఓకే అయితే నేను చదువుతున్నానే వినండి అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునెను ఓకేనా మార్త యేసును ఆహ్వానించింది మాట ఇంటికి ఆహ్వానించి ఏం చేసిందో మనం లెసన్ ద్వారా నేర్చుకుందాం ఓకేనా సరే అయితే మార్త యేసును తన ఇంటికి ఆహ్వానించింది మాట చూస్తున్నారా పిల్లలు మార్త యేసును తన ఇంటికి ఆహ్వానిస్తుంది సరే మార్త పిలుస్తుంది మాట యేసును తన ఇంటికి రమ్మని ఆహ్వానించినప్పుడు అందరు వింటున్నారు కదా వింటున్నారా ఓకే యేసును ఆహ్వానిస్తుంది మాట మార్త తన ఇంటికి ఆహ్వానించినప్పుడు యేసయ్య వస్తానని చెప్పారన్నమాట తన ఇంటికి వస్తానని చెప్పారు వస్తానని చెప్పిన తర్వాత యేసయ్య తన ఇంటికి వచ్చేటప్పటికి మార్తకి మరియా అనే సహోదరి కూడా ఉంది మాట సహోదరి మరియా ఉంది మాట అయితే యేసయ్య వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి మార్త అయితే యేసయ్య రాగానే గబగబా వచ్చి ఆయన ఫాదర్ దగ్గర కూర్చుని పిల్లలు చూస్తున్నారా రాగానే మరియా ఆయన మాటలు వినడానికి పాదాల దగ్గర వచ్చి వెంటనే కూర్చుండిపోయిన పిల్లలు చూస్తున్నారా ఏసయ్య దగ్గర ఎలా కూర్చుందో మరియా చూస్తున్నారా ఎలా కూర్చుందో అంటే ఆయన ఏం చెప్తారా అనేసి వినాలని ఆశతో వెంటనే రాగానే ఏసయ్య రాగానే లోపలికి వెంటనే వచ్చేసి కూర్చుంది మాట ఆయన మాటలు వినడానికి ఎంతో ఆతృతగా ఏసయ్య ఏం చెప్తారా అని చక్కగా పాదాల దగ్గర కూర్చుంది పిల్లలు అయితే పిలిచింది మార్తే గాని మరియా చక్కగా ఆయన మాటలు వినాలని ఆసక్తితో ఏసయ్య మాటలు వినాలని ఆసక్తి మాట మరి తనకి వెంటనే వచ్చి కూర్చుండిపోయింది మాట ఏసయ్య పాదాల దగ్గర చూస్తున్నారు కదా అయితే ఏసయ్య పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మరియా మార్త అనుకుంటుంది మాట చూస్తున్నారా నేనైతే పిలిచాను తన మనసులో అనుకుంటుంది మాట నేను పిలిచాను ఏసయ్యని చూస్తున్నాం మరి అయితే వెంటనే వచ్చేసి తన బాధ దగ్గర కూర్చుండిపోయి మనసులో అనుకుంటుంది మాట మార్త అయితే నేను పిలిచాను ఏసయ్యని నా పిలుపుకి చక్కగా వచ్చారు కానీ మరి అయితే వెంటనే ఏసయ్య రాగానే లోపలికి రాగానే వచ్చి కూర్చుందని మార్త మనసులో అనుకుంటుంది మాట మనసులో అనుకుంటా చూస్తుంది అలా చూస్తుంది అంతేగాని ఏమీ అనట్లేదు అయితే మార్త ఏసయ్య వచ్చారు కదా పిల్లలు తన ఇంటికి ఆహ్వానం ఇవ్వాలని ఆతిథ్యం ఇవ్వాలని విస్తారమైన పనులు పెట్టేసుకొని ఆ వంటలు చేయాలి ఇవి చేయాలని ఎంతో తొందరపడిపోతుంది మాట మార్త అయితే మరి అయితే అలా చేయలేదు మాట ఏసయ్య మాటలు వినాలని ఆయన పాదాల దగ్గర కూర్చుంది మార్త మాత్రం విస్తారమైన పనులు పెట్టుకొని అన్ని చేసే ఏసయ్యకి మన ఇంటికి పిలిచాను కనుక
అన్ని చెయ్యాలని ఆశ మాట, ఏదో చేసేయాలని తొందరపడు, అవి ఇవి చేస్తా ఉంది మాట. అయితే మన ఇంటికి కూడా ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు పిల్లలు మనము కూడా చూస్తారా, మనము తొందర పడిపోతుంటే ఏదో చేసేయాలి, తొందర ఆరట్టు, ఒక గాబరా పడిపోతూ ఉంటామాట. ఎవరైనా చెప్పకుండా వెంటనే మనకి ఇష్టమైన వాళ్ళు కానీ, ఒక మన ఇంటికి ఒక చీఫ్ మినిస్టర్ వచ్చారనుకో, అసలు మనం ఎంతగా ఇదైపోతామో, ఏం చెప్పాలో అర్థమవుదు పిల్లలు, ఏం చెప్పాలో అర్థమవుదు, మాట్లాడాలి ఏమి ఇవ్వాలా అనేసి అసలు ఏం అర్థమవుదు అన్నమాట. అక్కడ కూర్చోవాలో తెలియదు, ఏమన్నా ఇవ్వాలో తెలియదు, తొందర తొందర పడిపోతాం కదా పిల్లలు. అలాగే మార్త కూడా ఏసైని పిలిచింది, బాగానే పిలిచింది, కానీ పాపం ఆతిథ్యం ఇవ్వాలని విస్తారమైన పని పెట్టేసుకుంది అనమాట. పిలిచింది, బాగానే పిలిచింది, కానీ చక్కగా ఆయన మాటలు వినకుండా చక్కగా పనులు పెట్టుకొని పనుల్లో ఉండిపోయింది అనమాట. మరి అయితే అలా చేయలేదు, ఏసై మాటలు వినాలి, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినాలని ఆసక్తితో కూర్చుండిపోయింది అనమాట. అయితే శరీరానికి ఆహారం అవసరమే, కానీ మరి అయితే ఆత్మీయ ఆహారం కొరకు ఆయన పాదాల దగ్గర కూర్చొని పిల్లలు చక్కగా వింటుందన్నమాట. ఆయన అంటే ఆహార శరీరానికి ఆహారం మనకి ఎంత అవసరమో, మనకి బలహీనంగా ఉందనుకో ఆహారం తినకపోతే ఇంకా నీరసం అయిపోతాం కదా పిల్లలు. ప్రతిరోజు ప్రతిరోజు ఆహారం తింటాం కదా మనము, చక్కగా టైంకి మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అన్ని పూటలు తింటాం కదా, తినకపోతే నీరసం వచ్చేస్తుంది కదా పిల్లలు. అలాగే శరీరానికి ఆహారం ఎలాగ అవసరమో అలాగే ఆత్మ కూడా ఆత్మీయ ఆహారం అంత. ఆత్మీయ ఆహారం అంటే ఏంటి, వాక్యం మాట. వాక్యం ప్రతిరోజు చదువుతా ఉంటే మనకి ఆత్మీయ ఆహారము ఆహారం ఎలాగైతే శక్తినిస్తుందో అలాగే ఆత్మకు కూడా ఈ బైబిల్లో ఉన్న వచన వాక్యాలన్నీ ఎంతో శక్తినిస్తాయి పిల్లలు. అలాగా ఆ శక్తి కోసము మరి అయితే ఆయన పాదాల దగ్గర కూర్చొని అలాగే వింటుంది మాట పిల్లలు. వింటున్నప్పుడు మా పాపం అతనైతే మార్త అయితే పాపం పనులు చేసుకుంటా ఏసైని అలా చూస్తా ఉండిపోతుంది అనమాట. చూస్తున్నారా పిల్లలు అలా ఉండిపోతుంది, ఏసైని చూస్తున్నారా కోపంగా కూడా పనులు చేస్తుంది, కానీ ఒక పక్క కొని కనీసం వచ్చి కూర్చోట్లేదు పిల్లలు, అలా చూస్తూ ఉండిపోతుంది అనమాట. మరి అలా వింటానే ఉంది కానీ కనీసం రాలేదని మనసులో అనుకుంటా అలాగే ఉండిపోతుంది అనమాట. ఇక్కడ వచనములో బైబిల్ వచనములో ఉంటుంది, నాకు సహాయము పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా అని ఏసయ్యను మార్త అడుగుతుంది అనమాట. మార్త ఏసైని అడుగుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారా ఒక నిమిషం పిల్లలు, ఇక్కడ చూస్తున్నారా చూడ, అంత ఆసక్తితో మరి అలా వింటా ఉంటే పాపం పనులు చేసుకుంటా మార్త అలా చూస్తుంది, ఏమీ అనట్లేదు పిల్లలు, అలా చూస్తానే ఉండిపోతుంది అనమాట. పిలవట్లేదు, చేయట్లేదు, ఏసైని ఏమి అనట్లేదు అనమాట, అలా చూస్తా ఉండిపోతుంది అనమాట. చూడు మరి చూసారా ఎంత ఆసక్తి మాట, ఆయన మాటలు వినాలి, హృదయంలో దాచుకోవాలని ఆసక్తితో ఆయన మాటలు అలాగే వింటా ఉండిపోతుంది అనమాట. ఆశ్చర్యానికి మాట, ఆయన మాటలు విన్నప్పుడు ఆశ్చర్యానికి ఇంకా తనకు ఆకలి కానీ ఏమీ కానీ వేయదు ఇంకా, ఎందుకంటే ఆత్మీయ ఆహారం తనకి అంత చక్కగా అందుతున్నప్పుడు తనకి ఇంకా ఆకలి కట్టే ఏమేయదు. కానీ మా అత్త అయితే ఆతిథ్యం ఇవ్వాలి ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకి. మనం ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు కనీసం ఆతిథ్యం అంటే వాటర్ అన్నా ఇస్తాం కదా పిల్లలు, వాటర్ అనే అట్లీస్ట్ కాఫీ అయినా ఇస్తాం కదా పిల్లలు, ఏమి ఇవ్వకుండా అయితే మనం పంపించాం కదా పిల్లలు. అయితే అలా కానీ మనం ఎప్పుడు కూడా ఆతిథ్యం ఇవ్వకపోతే వాళ్ళు అనుకుంటారు అనమాట, అయ్యో సరోజిని వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎప్పుడైనా కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అనేసి వాళ్ళు వేరే దగ్గర చెప్తా ఉంటారు కదా పిల్లలు. కనీసం మర్యాద అనమాట, మనము ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినప్పుడు కనీసం వాటర్ కానీ ఇది అట్లీస్ట్ కాఫీ అయినా సరే మినిమం వాటర్ అన్నా సరే మనము ఇవ్వాలి పిల్లలు. అలాంటి ఆతిథ్యము ఇవ్వాలని మార్త ఎంతో ఆశతో అన్ని చేస్తుంది, కానీ మరి అయితే అలా కాదు పిల్లలు, ఏసే మాటలు వినాలి, ఆసక్తితో వినాలని ఇంకా అలాగా కూర్చొని ఉండిపోయింది పిల్లలు. ఉండిపోయినప్పుడు మార్త అయితే వచ్చి అడుగుతుంది అనమాట, ఏసేని అడుగుతుంది, ఏసైను అడుగుతుంది అన్నమాట దగ్గరికి వచ్చి. ఇక్కడ వాక్యంలో ఉంటే నాకు సహాయము చేయమని, పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అని ఏసై దగ్గరికి వచ్చి మార్త అడుగుతుంది అన్నమాట పిల్లలు. చూస్తున్నారా మార్త వచ్చి ఏసైని అడుగుతుంది అన్నమాట, నీకు చింత లేదా ప్రభువా, నా మరియా
నన్ను విడిచిపెట్టి కనీసం ఏమీ చేయకుండా వచ్చి మాటలు వింటు కూర్చొని మీ మాటలు వింటుంది కదా, కనీసం నీకు చింత లేదా అని ఏసైను అడుగుతుంది మాట మార్త. ఏ తేన తొందర పడిపోతుంది, తేన చింత పడిపోతుంది, ఏం చేయాలి అర్థమవుక గాబరా గాబరా పని విస్తారమైన పనులు పెట్టేసుకుంది మాట. పనులు పెట్టేసుకొని ఏం చేయాలి అర్థమవుక తన గాబరా పడిపోతూ ఏసైని మాత్రం నీకు చింత లేదా ప్రభువా, కనీసం నా సహోదరిని నన్ను దగ్గరికి పంపించు ప్రభువా అని తన మార్త అడుగుతుందన్నమాట. ఏసై నీకు చింత లేదా ప్రభువా అనేసి చూస్తున్నారా పిల్లలు. అందుకు ప్రభు నాకు సహాయము చెయ్యమని ఆమెతో చెప్పమని తను చెప్పట్లేదు. చూసారా మార్త సహోదరి మరియా, మార్త సహోదరి మరియా అయితే తను చెప్పట్లేదు. యేసు ప్రభు నీ రికమెండేషన్ అన్నమాట ఇక్కడ ఏంటంటే, ప్రభువా నువ్వు చెప్పు, మరియకి నువ్వు చెప్పు, ఎందుకంటే నాకు సహాయం చేయమని నువ్వు చెప్పు అని ప్రభుకు చెప్తుంది. ఆమెతో చెప్పమని ప్రభుతో చెప్తుంది అనమాట, యేసయ్య చెప్తుంది అనమాట, నాకు సహాయం చేయమని మరియతో చెప్పు ప్రభువా అనేసి మార్త రికమెండేషన్ చేస్తుంది అనమాట. అంటే పనులన్నీ అంటే ఆదిత్యం ఇవ్వాలనే ఆశతో తనకి ఇక్కడ మార్త మరి అంటే ఏసై కూడా చాలా ఇష్టం, పనులు పెట్టేసుకుంది కానీ ఆయన మాటలు వినట్లేదని తప్ప ఇంకేమీ లేదు. అయితే అందుకు ప్రభు ఏసై ఏమంటున్నాడంటే పిల్లలు, అందుకు ప్రభు మార్త మార్త నీవు అనేకమైన పనులు గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు అని ఏసై చెప్తున్నారు మార్తతో. అనేకమైన పనులు పెట్టేసుకొని తొందరపడిపోతున్నావు మార్త, నువ్వు తొందరపడొద్దు అని ఏసై చెప్తున్నారు మాట, తొందరపడొద్దు అని. ఎందుకంటే అనేకమైన పనులు పెట్టేసుకున్నావు, నువ్వు పెట్టేసుకొని తొందరపడుతు మార్త మార్త అని పిలిచి నువ్వు తొందరపడొద్దు అని ఏసై చెప్తున్నమాట. పనులు అనేకమైన గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నారు, కానీ అవసరమైనది ఒక్కటే. అవసరమైనది ఏంటి? ఆయన వాక్యం, ఆయన మాటలు. ప్రతిరోజు మనం బైబిల్ ఎలా చదువుతూ ఉంటాం కదా పిల్లలు, చదువుతాము, ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం. మనము ప్రేయర్ చేసుకోకపోయినా, బైబిల్ చదవకపోయినా ఆయన మాటలు ప్రతిరోజు వినకపోయాం అనుకో, మనకి ఏదో వెళ్తుంటారు కదా పిల్లలు. ఆహారం మనం తినకపోయాం అనుకో, శరీరానికి ఎంతో నీరసం వచ్చేస్తుంది కదా పిల్లలు. అలాగ ఆత్మ కూడా ప్రతి క్షణము ఆహారము వాక్యమై ఉండాలి పిల్లలు. అయితే మార్త అయితే శరీరానుసారంగా కావలసిన ఆహారం కోసం ప్రయాసపడుతుంది పిల్లలు. కానీ మరి అయితే అలా కాదు, తన ఆత్మకు ఆహారం కొరకు ఆరాటపడుచుంది అన్నమాట. కానీ మార్త అన్న కూడా ఏసైకి చాలా ఇష్టమే, కానీ ఏంటంటే పనులు పెట్టుకుని ఆయన మాట అక్కడ వినట్లేదని తప్ప తొందరపడుచున్నావు మార్త అనేసి ఏసై చెప్తున్నారన్నమాట. ఇంకొక సందర్భంలో ఉంటది మార్త ఆ సహోదరి లాజరుని ప్రేమించి, ముగ్గురు అంటే ఏసైకి చాలా ఇష్టం, మార్తని మరియని లాజరుని. ఇంకొక సందర్భంలో యోహాన సువార్తలో ఉంటది వాళ్ళ ముగ్గురు అంటే ఏసైకి చాలా ఇష్టం, వాళ్ళ ముగ్గురిని ప్రేమించరు అని ఉంటది. అంటే ఏసైకి మార్త అంటే కోపం కాదు పిల్లలు, కానీ ఏంటంటే ఆహ్వానించగానే చక్కగా ఏసయ్య వెంటనే వచ్చి తనకు ఆతిథ్యం తీసుకోవడానికి చక్కగా వచ్చారు. కానీ ఏంటంటే ఆయన మాటలు వినాలని ఆయన ఆశపడుతుంటే మార్త అయితే అలా కాదు పిల్లలు, విస్తారమైన పనులు పెట్టేస్తాను ఇంకా ఏసైని కూర్చోబెట్టిందంతే తప్ప తన పనులు తను చేసుకుంటారే ఉండిపోయింది పిల్లలు. కానీ ఆహ్వానం ఆదిత్యం కంపల్సరీ ఇవ్వాలి. ఆదిత్యం కొంత మట్టుకి ఇచ్చి ఏసై మాటలు విన్నప్పుడు ఎంతో సంతోషం, ఏసై కూడా వచ్చినందుకు ఆయనకి కూడా ఎంతో సంతోషం. ఇప్పుడు మనం చర్చకు వెళ్తూ ఉంటాము, చర్చకు వెళ్ళినప్పుడు ఆదమరు అలాగా విసుగ్గా కూర్చున్నాం అనుకో, మనకేమీ అర్థమవుదు కదా పిల్లలు, వినాలి కదా. కొంతసేపు అయినా వాక్యం విన్నప్పుడు అది మన హృదయంలో భద్రంగా ఉంటుంది కదా పిల్లలు. వెళ్ళి అలాగా టైం పాస్ చేసి వచ్చాం అనుకో, ఇంకా వేస్ట్ కదా పిల్లలు. అలాగే ఏసై కూడా ఇక్కడ తను పాపం పిలిచినప్పుడు తన మాటలు వినాలని ఎంతో ఆశతో తను చెప్తూ ఉంటే పాపం విస్తారమైన పనులు పెట్టేసుకొని పాపం మరి అయితే మార్త అయితే ఏసైని అడుగుతుందన్నమాట, చింత లేదా ప్రభువా నా సహోదరికి సహాయం పంపించమని చింత లేదా అని తన్నే అడుగుతుంది అన్నమాట. ఏసై అయితే ఎంతో ప్రశాంతంగా తొందరపడకు మార్త, తొందరపడకు, మరియా ఉత్తమమైనది. ఏసై స్టేట్మెంట్ ఇస్తున్నారు అన్నమాట, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేనని ఏసై చెప్తున్నారన్నమాట. ఇక్కడ పంపించలేదని తొందరపడచ్చు, చింత లేదని ఏసైని అడిగినప్పుడు మార్త అవేమి ఆలోచించకుండా మరియా ఉత్తమమైనది ఎంచుకుందని ఏసై స్టేట్మెంట్ ఇస్తున్నారన్నమాట మరియా గురించి. ఎందుకంటే ఆయన పాదం దగ్గరే కూర్చొని అలాగా ఆయన వాక్యం ఆయన ఏం చెప్తారా అనే ఆశతో అలా కూర్చొని వింటుంటే
తనైతే మాట అయితే అనేక పైన పనులు పెట్టేసుకుని అలా చెప్పింది. కానీ ఏసై మాత్రం నువ్వు తొందరపడి అలా మాట్లాడుకు అనేసి తన్ని మాటని ఆల్చేసి ఉత్తమమైనది మరీ ఎంచుకున్నదని మాటతో చెప్తున్నాడు అన్నమాట. ఉత్తమమైన మరీ ఎంచుకుంది అది ఆమె వద్ద నుండి ఎవరు తీసివేయరని మాటతో చెప్తున్నాడు పిల్లలు. అక్కడ ఆదిత్యం మనం కంపల్సరీ ఇవ్వాలి, కానీ ప్రయారిటీ కూడా పిలిచినందుకు ప్రయారిటీ కూడా మనం ఎస్ఐకి ఇవ్వాలి కదా పిల్లలు. మనం ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చారంటే అలా విడిచిపెట్టాం కదా పిల్లలు. కొంతసేపు ఏదో వెంటనే ఏదో ఒకటి విచ్చేసి వెంటనే కూర్చొని ఆయన మాటలు వింటా వాళ్ళ మాటలు వింటా ఉంటాం కదా. అలాగా ఎస్ఐ అయితే మాటలు వినాలని ఎంతో ఆశపడుతూ ఉంటే పాపం మరి మార్త అయితే అనేకమైన పనులు పెట్టుకొని తన టైం అంతా వృధా చేసేసుకుంటుంది అన్నమాట. చక్కగా ఆయన మాటలు మాత్రం మరి అయితే ఆ శక్తితో చక్కగానే ఎంతో శక్తితో చక్కగా ఆ శక్తితో ఆయన మాటలు అలాగా కూర్చొని వింటూ ఉంటాయి. మరి చూస్తున్నారా ఉత్తమమైనది ఏర్పరచుకుందని ఏసఐ స్టేట్మెంట్ ఇస్తున్నారు పిల్లలు. చూస్తున్నారా అంటే ఎంత గొప్పగా చూస్తున్నారా ఏసఐ ఎంత ప్రజెంట్ చేశారు మరి అని ఉత్తమమైనది ఎంచుకుంది. మనం కూడా కొన్ని కొన్ని సమయాల్లో కూడా మనం కూడా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నమాట పిల్లలు. అలాగా మనం కూడా ప్రతిది ఉత్తమమైనది అంటే ఆయన వాక్యం వినడమే పిల్లలు. ఆయన వాక్యం విని హృదయంలో భద్రపరచుకున్నప్పుడు మనకి ఎంతో ఆనందం కదా పిల్లలు. ఆయన వాక్యం లేకపోతే మనలో ఎంతో నిరుత్సాహం ఉంటారు కదా పిల్లలు. అలా ఉండకుండా ఎంతో చక్కగా ఆయన వాక్యము ఎలాగైతే ఆశక్తితో వింటా ఉందో మరియా చూసారి అంత ఆశక్తితో. అలాగే మనం ప్రతి దినము వాక్యాన్ని అంత ఆశక్తితో విన్నప్పుడు మనకి కూడా ఎంతో ఆనందం కదా పిల్లలు. ఏసయ్య మరియ గురించి ఉత్తమమైనదని ఎంచుకున్నారు అనేసి ఏసయ్య మాటతో చెప్పినప్పుడు అలాగ మనము కూడా ఏసయ్య దృష్టిలో ఈ చూసారా ఈ బిడ్డ నా బిడ్డ అని ఆయన చెప్పినప్పుడు చాలా సంతోషం కదా. అలా కూడా మనం ఉందామే పిల్లలు. సరేనా ఓకే మరి ఓకేనా అందరికీ లెసన్ అర్థమైందా పిల్లలు? ఓకే అయితే ప్రేయర్ చేసుకుందాము. ఓకే ప్రేయర్ చేసుకుందామే. అందరు చేతులు జోడించండి ప్రేయర్ చేసుకుందాం. ఓకే స్తోత్రం ప్రభు పరిశుద్ధుడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అన్న తండ్రి. ఇవన్న ప్రభు మార్త మరియ గురించి నా ప్రభు ఆయన చక్కని వాక్యం ఆయన మాకు ఉంచిన విధానం బట్టి వందనాలు ప్రభు. హృదయాల పిల్లల హృదయాల్లో ఆయన ఈ సువార్త ఆయన చక్కగా ముద్రింపబడడానికి సహాయం దయచేయండి. నీ కృపా సహాయం మెండైన దేవుని దయచేస్తారు. ఈ ప్రార్థన మీ పాస్ నిశ్చేసుకుని పెట్టుకున్నాం పరమతండి ఆమేన్. ఓకే పిల్లలు మెమరీ వర్స్ చూద్దాము. మెమరీ వర్స్ చూద్దామే ఒకసారి. మెమరీ వర్స్ కీర్తనలు 63:3. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. కీర్తనలు 63:3. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. చిన్న క్రాఫ్ట్ చేశాను చూడండి పిల్లలు. మెమరీ వాస్ అందరం చూశారు కదా పిల్లలు? ఓకేనా ఓకే చిన్నది క్రాఫ్ట్ చేశాను పెదవులు ఆయన ఎలా స్తుతిస్తాయని దాని గురించి చిన్న క్రాఫ్ట్ చూసారా పెదవులు. పెదవులు నిన్ను స్తుతించను అని దానికి చిన్న క్రాఫ్ట్ చేశారు పిల్లలు. ఓకేనా చూసారా? ఓకే అయితే మీకు హోంవర్క్ మీకు హోంవర్క్ ఈ క్రాఫ్ట్ పిల్లలు ఈ పెదాలు చేయండి. అలాగే క్రాఫ్ట్ అది ఎలా చేయాలో వీడియో పెట్టండి. అలాగే పర్షండి. ఒకవేళ ఇలా చేయలేకపోతే పిల్లలు పెదాలు వేసి చక్కగా డ్రాయింగ్ చేసినా పర్వాలేదు, లేకపోతే ఇది నేను ఎలా చేశానో చెప్తాను. ఓకేనా? అలాగే ఇది కూడా ఇలా క్రాఫ్ట్ వేసి చక్కగా ఇది కూడా చేయండి పిల్లలు. మరి ఎలా కూర్చొని ఆసక్తితో ఎస్ఐ మాటలు వింటుందో విస్తారమైన పనులు ఎలా మార్త అయితే పెట్టుకుందో ఇది కూడా వీళ్ళైతే క్రాఫ్ట్ అంటే చక్కగా చార్ట్ వేసి డ్రాయింగ్ చేసినా పర్వాలేదు. ఇదే హోంవర్క్ పిల్లలు. ఓకేనా? సరే అయితే ఓకే అందరికి అర్థమైందా పిల్లలు లెసన్? ఓకేనా? అయితే నేను ఒక 2 క్వశ్చన్స్ అడుగుతానే. ఓకే చెప్తారా పిల్లలు? ఓకేనా?
అయితే మరి మార్త మరియది ఏ ఊరు పిల్లలు చెప్తారు ఎవరైనా తెలుసా మీకు ఏమన్నా నేను చెప్పలేదు తెలుసా ఫస్ట్ చెప్పాలి ఎవరికైనా తెలుసా పిల్లలు ఓకే సరే సరే నేను ప్రిస్కిల్లా చెప్పురా తల్లి వాళ్ళ ఊరు అయితే మాత సహోదరి పేరేంటి పిల్లలు ఓకేరా చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ ఓకే అయితే మీ అందరికి మార్త మరియా లెస అర్థమైందా పిల్లలు ఓకేరా తల్లి ఓకే అయితే వెరీ గుడ్ ఓకే అందరికి ప్రైజ్ లాట్ ఓకే అందరికి ప్రైజ్ లాట్ ఓవర్ టు ప్రజ్వల ఓకే అక్క థ్యాంక్ యూ సో మచ్ ఓకే నాన్న ఓకే శ్యామక మనకి ఇంకా టైం ఉంది కదా అవునమ్మా పిల్లలు మీకు నేను ఒక పిక్చర్ చూపిస్తాను దాని నుంచి మీకు ఏం అర్థమవుతుందో చెప్పాలి ఓకే పిక్చర్ నేను గ్రూప్ లో పోస్ట్ చేశాను ఎంత చూసారు ఓకే కెన్ సమ్వన్ టాక్ అబౌట్ ఇట్ ఎవరైనా చెప్తారా ఏంటది ఏం కనిపిస్తుంది చూసిన వెంటనే మీకు ఎలా అనిపించింది అన్మ్యూట్ చేసుకోండి అక్క పూర్ పీపుల్ కి హౌస్ లైక్ అలా స్లీప్ అవుతారు అక్క ఇంకా ఇంకా ఎవరికి కోసం మనం ప్రేయర్ చేయాల అక్క ఓకే ట్రైన్ లో కూడా అలాగే పడుకుంటారక్క బెడ్ లేక కర్రలన్నీ ఒక చోట వేసుకొని పడుకుంటారక్క రోడ్ మీద ఉండాలక్క పాపం మీకు ఏమనిపించింది అప్పుడు ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం అనిపించిందా ఎస్ అక్క ఏసే థాంక్స్ చెప్పావు మనకి ఇవన్నీ ఇచ్చారు ఏసయ్యా థ్యాంక్ యూ ఏసయ్యా వాళ్ళకి చెప్పారా నిజంగానా నమ్మొచ్చా డైలీ చెప్తామక్క వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ ఇంకా ఆహ్లాదిత చెప్పనా అక్క షెల్టర్ లేకున్నారక్క వాళ్ళ ఇల్లు కూలిపోయింది అక్క ఇంకా ఇంకెవరు చెప్తారు నాకు ఇచ్చినందుకు ఏసఐకి థాంక్స్ చెప్తున్నా అక్క సెలీనా చెప్తుంది పూర్ పీపుల్ పడుకొని ఉన్నారు అక్క వాళ్ళకి వర్షం పడితే ఇల్లు అన్ని కూలిపోయాయి అక్క మరి అప్పుడు ఏం చేసావు నువ్వు ప్రార్థన చేసావా నేను చేశాను అక్క ఏమో ప్రార్థన చేసావు ఏది ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చేయడం లేదని వాళ్ళ గురించి ప్రార్థన చేశాను అక్క ఓకే వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ ఇప్పుడు చిన్న ఓకే నెక్స్ట్ రేచల్ అక్క వాళ్ళకి ఇల్లు లేదక్క ఇల్లు షెల్టర్ లేదక్క ఇంకా వాళ్ళకి దగ్గరక కర్రలన్నీ ఒక దగ్గర పెట్టుకొని పడుకుంటున్నారక్క వాళ్ళకి ఇల్లు లేదు కాబట్టి కర్రలు పెట్టి దుప్పట్లు పెట్టారక్క వర్షంలో రోజు తరుస్తున్నారక్క ఓకే ఓకే వెరీ గుడ్ రేచల్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ తనిష్క చెప్నాన అక్క వీళ్ళు హోమ్లెస్ పీపుల్ అక్క ఎవరికైతే ఇల్లు ఉండవో ఇంకా పూర్ పీపుల్ అక్క ఇలా పడుకుంటారు అక్క రోడ్స్ మీద గానీ ఎక్కడైనా దుప్పటి గానీ ఏదైనా వేస్ట్ యూజ్ లేని క్లాత్ తో వాళ్ళు అలా కప్పుకొని పడుకుంటారు అక్క ఓకే ఓకే సరే అక్క
ఎవరు ఫ్లోట్స్ వల్లన ఇల్లు కూల్పోయింది అక్క ఓకే 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 నాన్న వెరీ గుడ్ చాలా మంది చాలా చెప్పారు లైఫ్ లో ఎప్పుడైనా సునుక్కున్నారా అంటే చె నాకే ఇలాగ అవుతుంది చె అని అనుకున్నారా ఎవరైనా ఎప్పుడైనా అనుకోలేదు అస్సలు అనుకోలేదా నేను చాలా సార్లు అనుకున్నాను నేను చాలా సార్లు అనుకున్నా ఏంటి మక్క మీరు అనుకోలేదా నాకే ఇలా అవ్వాలా అని అనుకున్నాం అక్క తమక మీరు నేను కూడా అనుకున్నా నాకే ఎందుకు ఇలా అవుతుంది ఎన్ని సార్లు అచ్చు అనుకున్నానో నేను చాలా సార్లు కరెక్ట్ అక్క పాపి అనుకున్నాను అనుకున్నాం ప్రజ్వల నాకే ఇలా అవ్వాలని నాకే ఇలా అయినా సొనుక్కోవడమే అయినా కొట్టుకోవడమే అయ్యా ఎసయ్యా నాకేమి లేవు అనుకోవడమే కదా మీరు ఎవరు నిజంగా అబద్ధాలు చెప్తున్నారు మీరు అందరూ లైఫ్ లో అందరూ అనుకుని ఉంటారు ఖచ్చితంగా అబద్ధాలు చెప్తున్నారు మన పిల్లలు సన్నిధిలో నిజంగా ఎప్పుడు అనుకోలేదా ఎప్పుడు లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదా మీకు అర్థం కాలేదేమో చెప్పండి నాకు మంచి ఐటమ్ వేరే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నాకు లేదు చిచ్చి నేను ఎప్పుడు ఇంటి అడిగిందే నాకు ఇవ్వరు అని అనుకోలేదా మీరు వాళ్ళు చూడు ఎంత మంచి బిల్డింగ్ లో ఉన్నారు నేనేంటి ఇలా ఉన్నాను వాళ్ళు మంచి బైక్ మీద వెళ్తున్నారు నాకేంటి ఇలా వాళ్ళు మంచి కార్లే ఉన్నారు నాకే కార్ లేదు అనుకోలేదా వాళ్ళు మంచి డ్రెస్ వేసుకున్నారు నాకే మంచి డ్రెస్ లేదు చిచ్చి మా మమ్మీ ఎప్పుడు ఇలాంటి బట్టలు కొడుతుంది అనుకున్నారు కదా నేను అనుకున్నాను అనుకున్నారు కదా అందరూ వాళ్ళకి ఉన్న బేసిక్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి లేవు చాలా మందికి లేవు కదా అవునా కదా ఆ తనిష్క ఎందుకు హ్యాండిల్ చేసామా అనుకున్నానక్క అందుకే రేస్ చేసానక్క హ్యాండ్ చాలా సార్లు అనుకున్నావు కదా ఇప్పుడు ఆ పిక్చర్ చూస్తుంటే నాకు కూడా అనిపించింది అయ్యో అనిపించింది కదా ఏసీ థ్యాంక్స్ చెప్పాలనిపించింది ఎన్నోసార్లు థ్యాంక్స్ చెప్పాలనిపించింది మనం థ్యాంక్స్ లిస్ట్ రాస్తే ఇంకా సరిపోదు జీతాంతం ప్రతి ఒక్క శ్వాస తీసుకున్న ప్రతి ఒక్క దానికి నిజమే వెరీ గుడ్ అర్థమైంది కదా మీకు ఈ రోజు మీ ప్రేయర్ పాయింట్ ఏంటంటే లిస్ట్ రాయండి థ్యాంక్స్ గివింగ్ ఓకే అది ఎప్పుడు ఎండ్ కాదనుకోండి ఒక్క 5 మినిట్స్ లో మీరు ఎన్ని రాయగలరు అన్ని రాయండి ప్రేయర్ ఓకే ఈరోజు ప్రేయర్ పాయింట్ అదే థ్యాంక్స్ గివింగ్ ఏసీకి థ్యాంక్స్ చెప్తూ మీరు 5 మినిట్స్ లో ఎన్ని రాయగలరు అన్ని రాయండి అక్క ఒక మాట అక్క ప్రజలక్క మధ్యలో వస్తున్నాను నేను స్టార్ట్ చేశారక్క నాకు మంచి ఇల్లు ఇచ్చావు నీకు వందనాలు థ్యాంక్ యూ అన్నారక్క అలా అలా ఇంకే కొన్ని రాసామక్క మళ్ళీ వెళ్ళిపోయిన మళ్ళీ ఏదో గుర్తొస్తా కదా అప్పుడు వచ్చి మళ్ళీ రాసేయచ్చు కదక్క మళ్ళీ 4 o'clock ఇక్కడికి వచ్చే వరకు ఏం గుర్తొస్తే అన్ని రాసేయచ్చు కదక్క తప్పకుండా ఓకే పిల్లలు మీరు ఫుల్ స్టాప్ పెట్టకండి అలా కామా పెడుతూ రాస్తూ 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 రండి ఓకేనా ఓకే అర్థమైంది ఈ రోజు ప్రేయర్ పాయింట్ ఏంటో ఎవరు చెప్తారు ఈ రోజు ప్రేయర్ పాయింట్ ఏంటో చెప్పండి ఈ రోజు నేను పోస్ట్ చేయను గ్రూప్ లో ఈ రోజు ఎవరు అటెండ్ అయ్యాలో అదే చూసి రాసుకుంటారు నువ్వు చెప్పు శామ్యూల్ అయ్యో వెళ్ళిపోయాడా ఎవరక్క శామ్యూల్ థాంక్స్ గివింగ్ అక్క చూద్దామని పెట్టాను అదే ఎవరో చూద్దామని అవునక్క ఎవరు శామ్యూల్ ఎవరు ఒకసారి మీ వీడియో పంపేస్తారా ఉంది ఆన్లోనే ఉంది ఎక్కడ ఇప్పుడే వెళ్ళిపోయాడా శామ్యూల్ పోయాడు నేను యాడ్ పెట్టాను కదా స్పాట్లైట్ ఇదిగో ఇక్కడ ఉన్నాడు ఇదిగో శామ్యూల్ ఫ్యాక్ట్స్ హలో వాడు పారిపోయాడు ఏటో శామ్యూల్ ఎవరన్నా ఒకసారి కనిపిస్తావా శామ్యూల్ హెడ్ ప్రైజ్ లాంటి చెప్దామని అంతే ఇంకేం కాదు ఎన్సైక్లోపీడియా దా బాబు కూర్చున్నానా ఎంత మంచోడో నువ్వు చక్కగా విన్నావు ఇంతసేపు చాలా బాగా విన్నావు నువ్వు కూర్చోండి ఈ రోజు నీకు బ్లెస్సింగ్ శామ్యూల్ శామ్యూల్ శామ్యూల్నే మాట్లాడారు శామ్యూల్
రావాలి ఫాస్ట్ గా బయటికి. అదే మరి మొత్తాన్ని వెళ్ళిపోయాడు ఇంకా ఎందుకు వెళ్ళవాడు ఎన్ని కాక వచ్చి కూర్చున్నది కాక. ఓకే అక్క ప్రజలు అక్క వాడు అందుకే ఏదో పెట్టుకున్నాడు వినపడుతుంది వస్తే బాగుంటదరా. ఓకే బాయ్. మీరు హోంవర్క్ చూపించారా? చూపించండి గబగబ చూపించేస్తే క్లోజింగ్ పెట్టేసుకుంటాం. లేట్ అయిపోయినా పాపం వాళ్ళకి డెస్క్ టాప్ ఏదో ప్రాబ్లం వచ్చిందంట అక్క మెసేజ్ పెట్టింది నాకు. ఓపలే ఉందరా మీ హ్యాండ్ బాగుంది. ఓకే నిర్మల ఆంటీ అంటే ఎవరు అవడం ఎవరు వచ్చి చెప్పారు మీకు నిర్మల ఆంటీ. వెరీ గుడ్ మ్యామ్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30%. ఓకే చాలా నెక్స్ట్ సాంగ్ చేశాడా మరి. ఓకే ప్రజలు అయిపోయింది మన 5 మినిట్స్. ఎవరెవరు హ్యాండ్స్ రైజ్ చేస్తారో వాళ్ళు గ్రూప్ లో పెట్టమని చెప్పమ్మా. ఎస్ నానా ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటే గ్రూప్ లో పోస్ట్ చేయండి మేము చూసి రిప్లై ఇస్తాం. ఓకే థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ బాయ్. ఓకే క్లోజింగ్ ప్రేయర్. పిల్లలు అందరికీ ప్రైజ్ లాడ్. పిల్లలు మేము ఈ ప్రేయర్ పొజిషన్ లోనికి వచ్చేయండి. క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం పిల్లలు. సర్వోన్నతుడా మహోన్నతుడా మహాగణుడా వందనాలు స్తోత్రములు ప్రభా. ఈ దినము కూడా పరిశుద్ధాత్మ తండ్రి సండే స్కూల్ కార్యక్రమంలో ప్రారంభం నుండి ముగింపు వరకు మీ యొక్క ఆత్మ సహాయం అనుగ్రహించారు దేవా. నీకు వందనాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుసను మీరు దీవించి పంపిస్తున్నందుకు నీకు ప్రణతులు ప్రభా. నీకు మార్తను మరుగుపరుచుకుని ఎంతో చక్కగా తండ్రి నాయన లెసన్ ని మీరు మాకు వినిపింపచేసిన దేవా నీకు వందనాలు స్తోత్రం ప్రభా. వీటిలైన వారందరూ కూడా ఆ యొక్క లెసన్ వారి యొక్క హృదయంలో భద్రపరుచుకుని ఎవరవేసుకుని రాబో దినముల్లో పరిశుద్ధాత్ముడా సండే స్కూల్లో ఉన్న బిడ్డలందరూ కూడా నాయన గొప్ప నా తండ్రి పనివారుగా యాజకులుగా బిషప్లుగా మిషనరీలుగా నాయన ఒక్కొక్కరిని మీరు లేవనెత్తి నీ కృపలో వర్ధిల్లింప చేయమని వందనాలనైనా. అలాగే జూమ్ యాప్ ను నైనా నడిపిస్తున్న శాలిమయ్య గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఇంకా నువ్వు ప్రభా నాయనా కేజ్ నాయన కిట్ హాస్పిటల్ లో ఉన్న వీళ్ళందరినీ కూడా మీరు భద్రచి యొక్క సరిహద్దులు నానాటికులోనికి తీసుకుని వెళ్ళి మహోన్నతుడు మహాగణుడైన ఎస్ఐ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. పర్లోకమున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచను కాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తం పల్లకు మందు నెరవేనట్లు భూమి మీద నెరవేను కాక అనుదిన ఆహారం మాకు నిర్దయచేయము మమ్మల్ని శోధనలో తాక కీడును తప్పించము ఎందుకంటే రాజ్యము మన శక్తి మహిమానంతం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. Thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. Parama Tandri ka prema mana rakshakudaina Yesu Kristu ki adbhutamaina krupa parishuddhaatma devuni yokka anyonya sahavasamu shanti samadhanamulu ప్రతి బిడ్డకు వారి వారి అన్నదమ్ముల అక్షరులు బంధుమిత్ర తల్లిదండ్రులు కుటుంబ సభ్యులందరికీ సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకి అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. జ్యోతి ఎవరు?